He's a devil. Chitta, chitta. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. ఇంద్రధనస్సు ఆకాశంలో ఉన్నప్పుడు చూశారు, కానీ అదే ఇంద్రధనస్సు భూమి మీద ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజు ఎపిసోడ్ లో చూడబోతున్నారు. లెట్స్ బిగిన్ రెయిన్బో థీమ్. మరి కలర్ఫుల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన కలర్ఫుల్ జడ్జెస్ ఉండాలి కదా. లెట్స్ వెల్కమ్ ది ఎవర్ స్టైలిష్ శేఖర్ మాస్టర్ అలాంగ్ విత్ అ క్యూటీ పై ప్రణీత గారు. సో మరి మన జడ్జెస్ వచ్చేసారు, ఆడియన్స్ కూడా వచ్చేసారు. మరి రెయిన్బో థీమ్ లోని కలర్ఫుల్ కంటెస్టెంట్స్ ఇన్వైట్ చేసేద్దామా. లెట్స్ వెల్కమ్ అవర్ కలర్ఫుల్ కంటెస్టెంట్స్. సరే, మీరు కలర్ఫుల్ గా మీరైతే కంటెస్టెంట్స్ వచ్చేసారు, మరి మనోడు ఉండాలిగా కలర్ ఉండా. ఆ కలర్ ఉండ అవసరమా మనకి ఎపిసోడ్ లో? అమ్మో, ఆ ఉండలేకపోతే కంపు కొట్టేసిద్ది మాత్రం. Let's welcome Adi. Hey, Raja, 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 the great to ra. No tala tala 2000 no to ra. Hey, Raja, 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 the great to ra. No one gets the care the great to ra. Dabu gudi gugu dabu gudi gugu dabu le. Adini poti nene stage dabu le. Baya? Baya? నందు భయ్య ఎక్కడ? కొత్త గడప్ప అద్దరిపోయింది. ఇటు వినపడుతుంది ఇక్కడ. కొత్త గడప్ప అని అడుగుతున్నా. కొత్త గడప కాదు భయ్య, రాత్రి నిద్రపోయా, లేచి సరికి కళ్ళు పోయాయి. బాధగా ఉందా భయ్య కళ్ళు పోయినందుకు? బాధగా ఉంది, ఒక రకంగా ఆనందంగా కూడా ఉంది. కళ్ళు పోతే ఆనందమా? అంటే మామూలుగా అయితే మనం చీకటి ప్రదేశాల గురించి వెతుక్కోవాలి, ఇప్పుడు మొత్తం చీకటే కదా మన ఇష్టం. అంటే కళ్ళు కనబడట్లేదు, మరి రెగ్యులర్ యాక్టివిటీస్. అందుకే భయ్య, ఇంక నుంచి కొన్ని విషయాల్లో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇలా ఎలాంటి హెల్ప్? తప్పులు నువ్వు చూడు, తప్పులు నేను చేస్తా. ఇలాంటి హెల్ప్లు కాదులే గానీ. కాదు భయ్యా, ఇగో మరి పక్కన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. అందరినీ గుర్తుపట్టలేను గానీ నా పక్కన అయితే శ్వేతనాయుడు ఉంది అనుకుంటా. నీకులే తెలుసా అది? ఇంత పేడ కంపు వస్తుందంటే, ఇంత పేడ కంపు వస్తుందంటే. అయినా ఇవాళ నీకు కళ్ళు కనిపించట్లేదు కదా, ఇవాళంతా నీ బ్యాడ్ లక్ కాదు. నా బ్యాడ్ లక్? ఎస్. దేనికి? ఎందుకంటే ఇవాళ నేను ఒక మంచి హాట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. అట్లయితే కళ్ళు పోవటమే మంచిది, పోవటమే మంచిది. కానీ ఆది, నీతో డేట్ కి వెళ్దామంటే ఏంటి నీకు ఇలా అయింది? పర్లేదు, వెళ్దాం. కానీ నువ్వు బ్లైండ్ కదా? ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్, ఐఎమ్ ట్రైన్డ్. పర్లేదు, నో ప్రాబ్లం, వెళ్దాం. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్దాం. ఒక్క నిమిషం, ఈ అమ్మాయి చెయ్యి మొత్తం వణికేస్తుంది, ఏమైందిరా? అంటే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉంది, ప్రాక్టీస్ చేయలేదు. మరి ప్రాక్టీస్ చేయాలి కదా, ఈ లక్షద్వీపులకి వాటికి వెళ్ళి రీల్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పు మనకి. ప్రతిసారి చాటేసుకుని వచ్చి పాటేసుకుంటే అవ్వదు. రాఖీగా ఏంట్రా, నువ్వు కూడా ఏదో టెన్షన్ పడుతున్నావు? అంటే ఏం లేదన్నా, నైట్ బట్టలు ఉతికానన్నా, తాడు మీద ఆరేసా, క్లిప్పులు మాత్రం లేవు. క్లిప్పులు లేవా? మన దగ్గర ఫోన్ లో చాలా క్లిప్పులు ఉన్నాయి, చూస్తావా చూస్తావా? సరిపోయారు ఇద్దరు. కాదాది, నీకు ఇవాళ కళ్ళు కనపడట్లేదు కదా, మరి డీ సెట్ లో మన ఇంత రంగుల ప్రపంచాన్ని నువ్వు ఎట్లా మిస్ అవుతున్నావు కదా? నాకు తెలుసు కదా అన్ని. ఇటు సైడ్ సహృద నెక్స్ట్ చేయబోయే పర్ఫార్మెన్స్ కోసం కంగారు పడుతూ చూస్తుందా? చూస్తుంది. సాత్విక్ గాడు అంకిత వైపు ఆశగా చూస్తున్నాడా? చూస్తున్నాడు చూస్తున్నాడు. ఈ గ్యాప్ లో చూశాడు చూశాడు అంటూ నందు శ్రీప్రియ వైపు అదోలా చూశాడా? అసలు నా కళ్ళు ఎవరి వల్ల పోయినాయో అది తెలుసుకోవడానికే ఈ రోజు సెట్టుకొచ్చా. ఎలా కనిపెడతా? కళ్ళు తీసేసేటప్పుడు వాడి మొహాన్ని నేను వెళ్ళాలంట. నువ్వు కాదు. కాదు కదా, నా కళ్ళే కొట్టేసాడు, దీనికి ఎవరికి మొహమే కొట్టేశాడు, మొహమే కొట్టేశాడు. ఇది కాదు, ఇది మొత్తం లక్షదీప్ ఇసుకంతా ఇంకా జుట్టులోనే ఉంది. బ్యాంకాక ఇంకా వణికేస్తాను, ఫస్ట్ పర్ఫార్మెన్స్ మందేనా? ఇది ఎక్కడికి వెళ్ళే టైప్ కాదు మంచి. ఈ కళ్ళు ఇంకా కుర్చీ మడత పెట్టి స్నేహ గుప్త కోసం వెయిట్ చేస్తున్నాయి, వెయిట్ చేస్తున్నాయి. ఏది కాదు, ఎక్కడో ఒక నిమిషం, మీరే అండమే ఉంది. ఎక్కడ పడితే అక్కడ పడుతున్నా. మొహం ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాను.
ఇదే నా మీద దాడి చేసి నా కళ్ళు పీకేసిన మొహం ఇదే. ముందు నాకు రీజన్ తెలియాలి, ఈయన నా కళ్ళు ఎందుకు కొట్టేశాడు? అది శేఖర్ మాస్టర్ చేసిన ఆగడాల వల్లే నీ కళ్ళు పోయాయి. నీ కళ్ళు నీకు తిరిగి రావాలి అంటే ఈ రోజు ఆయన ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా చూడాలి. జాగ్రత్త, కళ్ళు వచ్చినట్టే జన్మకి రావు. ఇంకేమొస్తే ఆయన జోలికి వెళ్లకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ ఆయన వెళ్ళకపోయినా మహేశ్వరి ఆయన జోలికి వెళ్తా ఉంటాడు. శ్వేతనాయుడు అంటే శ్వేతనాయుడు ఎవరిని చూడదు, శ్వేతనాయుడిని ఎవరు చూడదు. భయ్యా దయచేసి మీ అందరిని వేడుకుంటున్నాను, ఈ రోజు ఆయన ఎవరిని కదిలించినా మీరు మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వకండి, ఓకేనా? ఆయన బుద్ధిగా ఉండాలి అంతే, నేనున్నా లేకపోయినా. థ్యాంక్ యూ సో మచ్ కంటెస్టెంట్. లెట్స్ బిగిన్ రెయిన్బో థీమ్. రెయిన్బో థీమ్ లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి రాకీ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. సితారా శృంగార శుక్ర తారా నడుము ఏక తారా కసి పదని సపలికేరా తెల్ల తెల్లని చీరా జరుతున్న అతి సంధ్య వేళ చీరమాడతా చక్క చేసి ఒక్కటావనా నగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే తాకితే సితారా శృంగార శుక్ర తారా నడుము ఏక తారా కసి పదని సపలికేరా. రాకీ నువ్వు చిన్నప్పవ అనుకున్నాను కానీ రాకీ పెద్దడైపోయాడయ్యా. ఏం సాంగ్ భయ్యా ఇది, వింటంటేనే ఒకలా అనిపించింది నాకు. నీకు ఫస్ట్ టైం కళ్ళు కనబడకపోవడం అనేది నాకు చాలా బాధ చేసింది అయ్యా. లేదు నేను వింటంటేనే నాకు అసలు ఒకలా అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన తనివి తీరా చూశాడుగా, ఆయన చూస్తే చాలు. నువ్వు చూడలేకపోయావు కానీ రాకీ ముందు ఎపిసోడ్ లో ఎలా చేసాడో మనకు తెలియదు, కానీ నేచురల్ పర్ఫార్మెన్స్ అంటారు కదా. ఏముంది ఎప్పట్లాగే ఇందులో కూడా ఒక అమ్మాయి వచ్చి ఉంటది. ఒక్కటి కాదయ్యా బాబు, ఐదుగురు. ఐదుగురా? ఐదుగురు అంటే రాకీ కాదు జాకీ. జాకీ
జడ్జెస్ మీ ఒపీనియన్స్ కనుక్కునే ముందు గ్యాలరీలో గోల జరిగింది, మామూలు గోల కాదు. వర్షిని ఇప్పుడు చూడు, సునంద నోరేసుకుని పడిపోద్ది. నువ్వు చెప్పిందే సునందకి. సునంద, నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, ఒక పాట పాడవా? కుర్చీని మడత పెట్టి. కుర్చీని మడత పెట్టి. ఎరా సాత్విక్, అంకిత ఎంత వరకు వచ్చింది? అంకితనే అది. అంకితనేనా? సారీ, పీయూష్ బాగున్నాడా? పీయూష్ బాగున్నాడా? కాదు, ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది. ఆది సార్ తో ఈ సాంగ్ చేస్తా ఉంటున్నారు సార్. కాదు, కళ్ళు కనపడేటి మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేసి ఏది పడితే చేసావో, నీ మొహం పగిలిద్ది. తెల్ల తెల్లని చీర జరుగుతున్న దిసంధి వేళ. సితారా శృంగార శుక్ర తారా నడుము ఏక తారా కసి పతని సపలికేరా. నీ పక్కనే వర్షిని ఉంది, సునంద ఉంది. నువ్వు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండు మెల్లిగా, కొద్ది దూరంగా ఉన్నారు. ఏరా వర్షిని, ఎందుకురా అప్పుడే పెళ్లి చేసుకున్నావు? సునంద, నువ్వు చేసుకుంటేనే మంచిదిలే, నువ్వు చేసుకుంటేనే మంచిదిలే. మన కంటెస్టెంట్స్, ఎనీ ఒపీనియన్స్ అబౌట్ దిస్ పర్ఫార్మెన్స్? ఈ పర్ఫార్మెన్స్ చూసాక మాత్రం మా మాస్టర్ తో గొడవ వేసుకుంటున్నా ఇందాక నుంచి. ఏమని, నీ పర్ఫార్మెన్స్ లో 5 అమ్మాయిలు ఎందుకు పెట్టట్లేదనా? ఒక్క అమ్మాయిని కూడా పెట్టట్లేదు భయ్యా ఇప్పుడు దాకా. పెట్టకపోతేనే ఇలా ఉన్నావయ్యా, నువ్వు పెడితే ఇంకెలా ఉంటావు? వీళ్ళు కొంచెం దూరంగా కూర్చున్నట్టున్నారు, కొంచెం దగ్గర జరగమని. వాళ్ళని ఒపీనియన్స్ అయిపోయాక వస్తారయ్యా, నువ్వు కూర్చో సైలెంట్ గా. ఇను రాకీ, పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. నీ పొజిషన్ లో నేను ఎందుకు లేనా అని ఫస్ట్ టైం అసలు. వాడు పొజిషన్ లో లేడని బాధపడుతున్నాడా? రాకీ గారిది ఇప్పుడు 7 పొజిషన్ అనుకుంటా, ఆ పొజిషన్ కోసమా? నాకు ఆదితో మాట్లాడాలి. ప్రణీత నాతోనా? ఎప్పుడు అక్కడే కూర్చుంటారు, ఇక్కడ వచ్చి కూర్చోండి. ప్రణీత పక్కన కూర్చోమంటుందా? ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా? కాదు, కనపడదు. ఎలా వస్తావు ప్రణీత? నువ్వు మాట్లాడుతూ ఉండి వచ్చేస్తా. నేను తీసుకెళ్తాను, అది నేను ఉన్నాను కదా. పిలవక పిలవక ప్రణీత అని పిలిచింది. ప్రణీత, ఎవ్వరు చూడకపోతే ఒక్కసారి నీ చెయ్యవా. ఆహా ఆహా, అది ఐ యు హ్యాపీ? ఆ సూపర్ హ్యాపీ. ఇలాంటివి ఉంటాయని తెలిస్తే ఇంకెప్పుడు కళ్ళు లేకుండానే ఉంటాను. ఇక్కడ ఏంటి చిన్న మేకప్ స్మెల్ వస్తుంది? ప్రణీత గారికి ఇప్పుడే టచ్అప్ చేశారు. అందరికి మేకప్ ఏదో ఏదో హెయిర్ కూడా తగులుతుంది. హెయిర్ డ్రెస్సరా? మీరు అలాగుండండి ప్రణీత గారి పక్కన. శేఖర్ మాస్టర్, మన చిన్నప్ప నారప్పగా మారినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది రాకి. ఇప్పుడు వరకు నీలో ఇచ్చేవాళ్ళ కొత్త రాకీని చూసాం. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆ అమ్మాయిలతో చేస్తున్నావు కదరా, ఇంకా కొంచెం ఆ చిన్న ఇది ఉంది, హెజిటేషన్. ఇంకా లేకుండా ఇంకా ఫ్రీగా చేయాలి నెక్స్ట్ టైం చేసినప్పుడు. థ్యాంక్ యూ మాస్టర్. శ్రవణ్, కొరియోగ్రఫీ చాలా బాగుంది శ్రవణ్. నాకు వేరియేషన్స్ చాలా బాగా నచ్చినాయి. గర్ల్స్ అందరూ చాలా బాగా చేశారమ్మా. ఎస్పెషలీ ఫస్ట్ గర్ల్, నీ పేరేంటమ్మా? పండు సార్. పండు, ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగుందమ్మా. చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది శ్రవణ్. ప్రణీత గారు, ఫస్ట్ టైం మీరు చాలా ఓపెన్ గా చాలా బాగా చేస్తారనిపించింది. చాలా బాగుంది. అండ్ గర్ల్స్ అయితే ఫ్యాబ్యులస్. సారీ, ఓన్లీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. కోర్స్ ఈ హాట్ సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ కి ఎంత ఇస్తారు శేఖర్ మాస్టర్? ఫార్టీ 2 అవుట్ ఆఫ్ 50. ప్రణీత గారు, మీ స్కోర్? 84 out of 100. కంగ్రాచులేషన్.
ది సెలబ్రిటీ స్పెషల్ రెయిన్బో థీమ్ లో గ్రీన్ కలర్ ని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి మన కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ ఆదర్శ్. నేను ప్రతిరోజు మీతో జీవనం సాగించే ప్రకృతిని. ఈ ప్రకృతి వికృతిగా మారితే ప్రళయం వస్తుందనుకుంటారు మీరు, కానీ ఇదే ప్రకృతి పరవశిస్తే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఈ ప్రకృతి పచ్చదనంతో ప్రాణమున్న ప్రతి ప్రాణానికి ప్రాణవాయువునవుతా. నన్ను నాటి వెనక తిరిగి చూస్తే నువ్వు పెంచిన ఆస్తినవుతా. ఎప్పటికీ అస్తమించని అలసిపోని ఆక్సిజన్ అవుతా. అంటే ఈ సాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా కావాలి, ఎంత ప్లెజెంట్ గా కావాలి? నువ్వు నిజంగా డెఫినెట్ గా చాలా మంచి ఆర్టిస్ట్. డాన్స్ చేస్తున్నావు, చేస్తా, ఎక్స్ప్రెషన్స్ ఏ మాత్రం మిస్ అవ్వాలి? అంటే ఈ సాంగ్ ఎలా కావాలి, మీరు అనుకున్న థీమ్ ఏంటి అనేది. నీ ఫేస్ చూస్తే నీ ఫేస్ లో కూడా ఒక డాన్స్ కనబడుతుంది, అంత అందంగా ప్లెజెంట్ గా ఉంది. సూపర్ ఆదర్శ్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మనకంట
మాస్టర్. నాకు ఈ సాంగ్లో రెండే కనపడినాయి, ఒకటి ఆదర్శ్ ఎక్స్ప్రెషన్స్, ఇంకోటి కొరియోగ్రఫీ. గుసగుసలాడేది అన్నప్పుడు నువ్వు ఇక్కడ చెవిలో చెప్పి ఒక్కొక్కల షోల్డర్ నుంచి అలా పాస్ అయ్యి ఫైనల్ మనోడు చాలా విని చేసింది, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. సిటీలో ఏదో పొల్యూషన్ నుంచి దూరంగా వెళ్ళి ఒక ఫ్రెష్ బ్రెత్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ నాకు ప్రణీత గారి ఎక్స్ప్రెషన్స్ లో కనిపించింది పర్ఫార్మెన్స్ చేస్తుంటే. నాకైతే ఇట్ వాస్ పర్ఫెక్ట్, ఒక్క మైనస్ కూడా నాకు కనిపించలేదు, అంత పర్ఫెక్ట్ గా ఉండే. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని ఇంత బాగా చేయడం అంటే ఆ క్రియేటివిటీ చాలా బాగుంది మీది మణికంఠ గారు. ఆదర్శ్ యాజ్ యూజువల్ అంటే ఒక క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో చదివేసి ఫస్ట్ ర్యాంక్ తీసేసుకుంటారు, అలా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్. టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? ఫార్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ. ప్రణీత గారు మీ స్కోర్? 90 out of 100. Congratulations, darling. ఈ రోజు రెయిన్బో థీమ్ కాబట్టి కొన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది అని చెప్పి మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటో నేను చెప్తాను. ఆ సిగ్నిఫికెంట్ కలర్ ని ఆ సిగ్నిఫికెంట్ పర్సనాలిటీకి డెడికేట్ చేస్తూ పూసి ఇది వీళ్ళు అని చెప్పాలి. ఈ రంగుల రత్నాన్ని మొదలు పెట్టడానికి క్యూటెస్ట్ ప్రణీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శేఖర్ మాస్టర్ ని నన్ను ఇందులో పిలవకండి, ఎందుకంటే మా ఇద్దరికి రంగులతో పని లేదు. సో మీరు ఒక కలర్ పిక్ చేసుకోండి, నేను దాని మీనింగ్ చెప్తాను. అండ్ అది మన కంటెస్టెంట్స్ కానీ మాస్టర్స్ కానీ యాంకర్ కి నాకు కానీ మీరు తప్పకుండా డెడికేట్ చేయొచ్చు. పింక్. పింక్ కలర్ సిగ్నిఫైన్స్ క్యూట్నెస్ కాబట్టి మీరు ఎవరు క్యూట్ అనుకుంటున్నారో మన కంటెస్టెంట్స్ లో గానీ అబ్బాయి అయినా కూడా పర్లేదు కాబట్టి. సో గ్రీన్ కలర్ వేసుకున్న ఇద్దరు అబ్బాయిలకి నేను ఇది డెడికేట్ చేస్తున్నా, నందు అండ్ ఆదర్శ్. ఆదర్శ్ థ్యాంక్ యూ డార్లింగ్. అంటే లాక్ చేస్తున్నారు, అందరూ క్యూట్ గానే ఉన్నారు. కవర్ చేయొద్దు. ప్రణీత గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ థీమ్ ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మొదలవుద్ది అసలైన ఆట. సునంద వచ్చేదా. I'll go with white. కి ఎలాంటి సిగ్నిఫికెన్స్ అంటే ఒక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అలా ఎవరు అనుకుంటున్నావు? సాఫ్ట్ హార్టెడ్. శేఖర్ మాస్టర్, ఆ అమ్మాయి ఏమనుకుంటా అది చెప్పను, నువ్వెందుకు లేని కాదు మాస్టర్, నా మనసులో ఉంది ఆయన బయట చెప్పేశాడు అంతే. వైట్ శేఖర్ మాస్టర్, అసలు నైట్ ఇప్పుడు ఏం చూసా, సరే ఇంక రాసేయమ్మా, నేను ఇంక మాట్లాడను. సిన్సియర్ గా ఒకే ఒక్క డౌట్, ఫస్ట్ ఎంట్రీలో రాగానే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళా కదా. అవును. ఏదో ఒళ్ళంతా పాములు పాకినట్టు, జొర్లు పాకినట్టు, ఇలా దూరం దూరంగా ఇలా, అరే ఒక అమ్మాయి అక్కడికి రా. మహేశ్వరి, ఒక కలర్ పిక్ చేసుకో ఫస్ట్. గ్రీన్ మొదలెట్టు. బయటికి కనిపించే వాళ్ళు ఒకలాగా కానీ లోపల జలసీగా ఫీల్ అయ్యేటువంటి ఆ కంటెస్టెంట్ కానీ మాస్టర్ కానీ ఎవరు? పిలిచేయి తొందరగా. నో హార్డ్ ఫీలింగ్స్, నాకు సుదర్శన్ మాస్టర్ అనిపిస్తుంది. పైకి మంచిగా ఉంటావంట, లోపల నీదంతా కుళ్ళు కంపు. నాకు తెలిసి ఇంకా నువ్వు బతకడం వేస్ట్ అంది ఆవిడ. సుదర్శన్ మాస్టర్ రండి, ఇలా రండి. సాంప్రదాయిని సుప్పిని సుబ్బ పూసని. మన మహేశ్వరి గారే పోయండి. అయ్యా మహేశ్వరి అన్న మాటలకి నీ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు, అటు కూర్చో.
నీలాంటి పక్కన కూర్చునే అంత దరిద్రం నేనైతే కాదు, దరిద్రం నేనైతే కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో రెయిన్బో థీమ్ లో గోల్డ్ కలర్ ని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి శ్వేతా నాయుడు సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. పెదాల గురించి చేసినటువంటి ఈ పాట గురించి అయితే మాస్టర్ మాటలు లేవు, ప్రణీత గారు మాట్లాడుకోటాలు లేవు, ఆ లెవెల్లో ఉంది, అదిరిపోయింది. శ్వేత తన పర్ఫార్మెన్స్ తో నా కళ్ళు తెరిపించింది. భయ్యా నేను తెలుసా, నేను అడుగుదాం అనుకుంటున్నా, పర్ఫార్మెన్స్ చూడలేకపోయావా? నాకు ఇంకా కర్రతో పని లేదు, కళ్ళతో పని లేదు, వచ్చేసినాయి. కళ్ళారా చూసావా అయ్యా పర్ఫార్మెన్స్? తనివి తీరా చూసాను. అంటే జడ్జిలు ఒక ఇదితో చూస్తారు, కంటెస్టెంట్లు ఇంకో ఇదితో చూస్తారు. నువ్వు నా ఇదిలో మాత్రం నేనైతే 100 మార్కులు ఇచ్చేసా శ్వేతకి. నువ్వు ఏదో చూస్తా మాకు తెలుసు. ఈ సీజన్ లో 1 ఆఫ్ ద బెస్ట్ అంటే అందులో ఇంకా డౌట్. ఇంతకీ కళ్ళెలా వచ్చాయి నీకు అసలు? యాక్చువల్ గా ఈ పర్ఫార్మెన్స్ ఎప్పుడు అప్పుడే లోపలికి వచ్చాను, అక్కడ చైర్ వేసుకొని చూస్తున్నాను, సడన్ గా ఓపెన్ అవుతూ ఉన్నాయి కళ్ళు చిన్నగా. లిప్స్ అలా ఓపెన్ అయ్యి ఇక్కడ కళ్ళు అలా ఓపెన్ అయ్యాడు. శ్వేత నా కళ్ళు తెప్పించింది అయ్యా, బా సూపర్. మళ్ళీ తర్వాత ఏదో పర్ఫార్మెన్స్ తో నా కళ్ళు బాగుంటుంది, అది మళ్ళీ వేరే విషయం.
శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరేమంటారు? అశ్రఫ్, చాలా బాగుంది అశ్రఫ్. థ్యాంక్ యూ మాస్టర్. శ్వేత అండ్ దిశ, టూ హాట్ టూ హాట్. మీరు చేసిన మూమెంట్స్ ఇద్దరు కరెక్ట్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఆ బెండ్ అయిన ఎంత లెవెల్ వరకు బెండ్ అవ్వాలి, హిప్ అనేది ఇద్దరు కరెక్ట్ గా తిరిగి ఆ బాడీ చెస్ట్ ఎంతవరకు కొట్టాలి, అది ఎక్కువ చేసినా బాగోదు, తక్కువ చేసినా ఎంతవరకు కావాలి అంతవరకు. చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇది యాక్చువల్ గా నాకు ఈ సాంగ్ కి రామ్ హెల్ప్ చేశాను. అలానే తేజస్ ఒకసారి. థ్యాంక్ యూ రామ్ సపోర్ట్ చేసినందుకు. తేజ థ్యాంక్ యూ. దిశా చాలా రోజుల తర్వాత నీ డాన్స్ చూస్తున్నాను అమ్మా, సూపర్. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది సిజ్లింగ్ హాట్ పర్ఫార్మెన్స్? ఫస్ట్ డే మిమ్మల్ని చూసినప్పుడు నేను చెప్పాను చాలా బాగుందని. ఐ థింక్ ఆ తర్వాత ఇప్పుడే ఇది మీ జానర్ అనిపిస్తుంది, ఈ టైప్ ఆఫ్ డాన్స్ మీ ఫోర్టే చాలా బాగా చేశారు. చాలా హాట్, చాలా సెక్సీ అండ్ అఫ్ కోర్స్ మీ డాన్స్ పార్ట్నర్ కూడా సూపర్, అంటే ఒక మిర్రర్ లా ఉండే కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ అన్ని సూపర్ గా ఉంది, చాలా నచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆల్రైట్ థ్యాంక్ యూ గైస్. టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, ప్రణీత గారు 45/50. బట్ కంగ్రాచులేషన్స్, ఈ ఎపిసోడ్ లో హైయెస్ట్ స్కోర్ 92/100. ది సెలబ్రిటీ స్పెషల్ రెయిన్బో థీమ్ లో బ్లూ కలర్ ని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి మన కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ శ్రీప్రియా. అమ్మా, మనము వర్షం పడితే చాలా ఎంజాయ్ చేస్తాం కదమ్మా, మరి సముద్రం పైన వర్షం పడితే చేపలు దాబేళ్ళు అన్నీ ఉంటాయి కదమ్మా, మరి అవెలా ఎంజాయ్ చేస్తాయి అమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. సరే, నీకు చూడాలనుందా సముద్రంలో ఏం జరుగుతుందో? నా త్వరా చూపిస్తా. మీతో పాటు కలిసి నేను స్టెప్ వేసాను అక్క. సరే చేయరా. అక్క, మా ఫ్రెండ్స్ కూడా పిలుస్తానక్క. సరే పిలిచాయి.
ఎంత బాగుందో అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది మన చిన్ని చేపపిల్లల పర్ఫార్మెన్స్? నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక తాబేలు వచ్చి నేను డ్యాన్స్ చేస్తాను అక్క మీతో అంటే ఓకే అయిన తర్వాత మా వాళ్ళని కూడా పిలవనా అని చెప్పి అన్ని తాబేళ్ళు వచ్చి, అంటే మనకు వాటర్లో ఎలా ఉంటారు ఏంటి తెలియదు, అంటే ఆ కాన్సర్ట్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను వెంకటేష్, సిర్పి బాగా చేసావు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రణీత గారు, చాలా బాగుంది. నాకు కాన్సెప్ట్ అండ్ సెట్, ఆ కలర్స్, ప్రతి ఒక్క ఎలిమెంట్ చాలా నచ్చింది. అది చెప్పాలి, రాజు అన్న అని మేకప్ ఉన్నారు ఒక్కసారి, విత్ యువర్ పర్మిషన్. Yes, yes, of course. రాజన్న రండి. మేము అలాగే అసలు టైం లేకపోయినా కాస్ట్యూమ్స్ ఆ థింగ్స్ అని చేసి ఇచ్చారు కావేరెడ్డి గారు, ఒకసారి ప్లీజ్. బాడీ పెయింట్ చాలా బాగుంది. I just love the all the detailing and elements that you have put in, the efforts ala baundi. Shri Priya kuda chala cute ga baaga dance chesaru. Overall you. I like the performance. Thank you. Time for the scores. Shekhar master, ee performance ki meeru ichetondi score. Score 39 out of 50. Pranita garu, meeru ichetondi score. 80 out of 100. Congratulations. Thank you. So, మరి పింక్ కలర్ ని రిప్రజెంట్ చేస్తూ పర్ఫామ్ చేయడానికి రాబోతోంది మహేశ్వరి. లెట్స్ వెల్కమ్ హర్. వచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి, దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే.
చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. జడ్జెస్ కి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో శేఖర్ మాస్టర్. ఫస్ట్ అమిత్ తో స్టార్ట్ చేస్తాను. మాస్టర్ మహేశ్వరి డెఫినెట్ చాలా బాగా చేస్తుంది, మంచి డాన్సర్. అంటే నాకు ఈ సాంగ్ లో మహేశ్వరి కన్నా రంజిత్ ఎక్కువ కనపడ్డాడు, అంటే హైలైట్ అయ్యాడు. మన కంటెస్టెంట్ తినే కదా, నో డౌట్ డెఫినెట్ మంచి డాన్సర్ ఆడు, కానీ నువ్వు ఎక్కువ మహేశ్వరిని హైలైట్ చేస్తా ఉండాల్సింది. రంజిత్ ఎక్కడా, దూరం దూరం గుంటూ ఏం చేసావే, నువ్వు వచ్చి చేసిన చాలా హ్యాపీగా ఉందిరా, చాలా బాగా చేసావు. మహేశ్వరి యాజ్ యూజువల్ చాలా అందంగా ఉన్నావు, రోజులాగా అందంగా డాన్స్ చేసావు, క్లంజీ లేకుండా చూసుకోండి అంతే. ఓకే మాస్టర్, ఓకే మాస్టర్, థాంక్యూ మాస్టర్, థాంక్యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సో ఆఫ్ కోర్స్ మీ డ్రెస్, మీ యాక్ట్ అండ్ చాలా క్యూట్ గా చాలా స్వీట్ గా సాంగ్ సెలెక్షన్ అన్ని నాకు చాలా నచ్చింది. సార్ చెప్పినట్టు నాకు అదే అనిపించింది, ద బాయ్స్ టోల్డ్ ద షో బికాస్ డైలాగ్స్ అన్ని మీదే కదా, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది, సో అందుకే నాకు కూడా అదే అనిపించింది. బట్ ఓవరాల్గా యాజ్ అ పర్ఫార్మెన్స్ నాకు చాలా చాలా నచ్చింది, చాలా క్యూట్గా స్వీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్ మీరు ఇచ్చేటువంటి స్కోర్ 37 out of 50. Pranita garu. So, ee varam rainbow theme finish ayye sariki evari scores ela unnayo okasari chuddam. సో మరి ఈ వారం మూమెంట్ ఆఫ్ ది డే ఏంటో చూసేద్దాం. సో ఎస్, చూసేశారు కదా మూమెంట్ ఆఫ్ ద డే. ఈ మూమెంట్ ని మీరు రీల్స్ లేదా షార్ట్స్ లో పోస్ట్ చేసి #D అని చెప్పి మెన్షన్ చేసి కింద చూపిస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ట్యాగ్ చేస్తే ఒక లక్కీ విన్నర్ కి మా డీ సెలబ్రిటీ స్పెషల్లో మాతో పాటు టైం స్పెండ్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. సో వచ్చే వారం సరికొత్త థీమ్ తో మరిన్ని సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. నేను మీ హోస్ట్ యువర్ దోస్త్ నందు సైనింగ్ ఆఫ్. నువ్వు దయ్యాలు ఉన్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంటే